ジェシー。 మనం అంబ్రిల్లా డ్రెస్ కటింగ్ ఎలా అంటే ఇది ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్ అంటే వా సిస్టర్స్కి చాలా బాగుంటుందండి ఇలా సింపుల్ టాప్స్ మీరు కుట్టుకుంటే మీకు ఏంటి అంటే సిక్స్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ దాకా చాలా బాగుంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది మీరు వేసుకున్నా కూడా నిండుగా ఉంటుంది టైట్ అనేది ఎక్కడ ఉండదు అనమాట వాటి కోసమని నేను ఇప్పుడు ఈ కటింగ్ చేస్తున్నాను ఈ కొలతలు ఎలా పెట్టాలి వాళ్ళ వాళ్ళ సైజుని బట్టి పెట్టుకుంటూ నేను ఎలా చెప్తానో అలా కట్ చేసేసుకోండి చాలా బాగుంటుంది అలా ప్రెగ్నెన్సీ లేడీస్కే కాకుండా నార్మల్ సిస్టర్స్ కూడా చాలా బాగుంటుంది ఈ కటింగ్ చాలా షార్ట్ కట్లో చాలా ఈజీగా చాలా చక్కగా చాలా నీట్గా అందంగా కూడా ఉంటుంది నేను టూ మీటర్స్ ఇలా నేను పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను దీన్ని నిలువుగా ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలా నేను మడత పెట్టేసుకున్నాను బ్యాక్ పార్ట్ విడిగా ఫ్రంట్ పార్ట్ విడిగా ఇలా చక్కగా నేను మడత పెట్టేసి అంచులు ఒక వైపుకి జాయింట్ పార్ట్లు రెండు వచ్చేసాయి మన వైపుకి వేసేసుకొని చక్కగా ఇప్పుడు కొలతలు పెట్టి కట్ చేసేస్తాను చూడండి మనం లెంగ్త్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండి దీన్ని లెంత్ థర్టీ ఎయిట్ పెట్టేసుకోవాలి ఎందుకంటే కొంచెం లెంత్గానే ఉండాలి కడుపు పెద్దగా ఉంటుంది కాబట్టి స్టమక్ అనేది ప్రెగ్నెన్స్ లేడీస్కి కొంచెం ఒక టూ ఇంచెస్ ఎగస్టా పెట్టుకోవాలి థర్టీ ఎయిట్కి థర్టీ సెవెన్ మనం పెట్టుకోవాలి లైనింగ్ కాబట్టి పెట్టేసిన తర్వాత అలా గీత గీసేసి ఇప్పుడు మనం చంక దగ్గర ఇంచెల మీదనే మనం చంక భాగాన్ని మనం గీసేసుకోవాలి చూడండి ఐదు ఇంచెల మీద గీసేసిన తర్వాత మళ్ళీ పదమూడు ఇంచెల మీద ఒకటి గీ అక్కడికి సరిపోతుంది కట్స్ అయితే మనం గీయొద్దు ఎందుకంటే అంబ్రిల్లా కాబట్టి ఈ మూడు గీస్తే సరిపోతుంది ఒకటి లెంత్ది రెండు మనకి నడుము దగ్గరది మూడు చెస్ట్ దగ్గరది నాలుగు షోల్డర్ దగ్గరది ఈ నాలుగు గీతలు మనం గీసేసుకోవాలి ఇక్కడ మిస్ అయింది ఏంటంటే కట్స్ దగ్గరది ఒకటే మిస్ అవుతుంది ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు టెన్షన్ పడొద్దు ఓకేనా ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర ఐదు ఇంచాలు పెట్టి మనం ఒక గుర్తు పెట్టేసుకోవాలి స్ట్రైట్గా దీంట్లో కలిపేసుకోవాలి షోల్డర్ ఇంచెలు నేను మళ్ళీ చంక డౌన్ కూడా ఇంచలే పెట్టాను బాగా గుర్తుంచుకోండి ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ భాగం వచ్చేసేసరికి మనం ఏం చేయాలి అంటే ఇక వీళ్ళకి ఫ్రీ సైజే ఉండాలి కాబట్టి నేను ఖర్చులతో అంటే ఇది నైనే ఉంది అంటే మనకి దగ్గర దగ్గర ఇది వచ్చేసి చుట్టూ ముప్పై ఆరు ఉందన్నమాట ముప్పై ఆరు వాళ్ళకి నాలుగు భాగాలు చేస్తే మనకి ఏమవుతుంది తొమ్మిది వస్తుంది తొమ్మిదికి ఒక ఇంచు కలిపేసాను ఎవరికైనా కూడా చుట్టుకొలత తీసుకొని నాలుగు భాగాలు చేయండి నాలుగు భాగాలు చేసిన తర్వాత ఒక ఇంచు కలపండి ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్ కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచు కలుపుకున్నా పర్లేదు ఎందుకంటే నైన్ మంత్స్లో కొంచెం బాడీలో వాటర్ వచ్చినా కూడా కుట్లు విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది ఓకేనా ఇలా మనం చక్కగా కూడా ఈ గీత గీసేసుకొని ఈజీగా మనం ఒక ఇంచు కలిపేసుకొని పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆఫ్ హాఫ్ ఒక్కించి తేడాన్ని పెట్టండి నడుము దగ్గర ఎందుకంటే స్టమక్ దగ్గర కొంచెం మనం లూజ్ పెట్టాలి కదా బొర్ర కటింగ్ అంటారు దీన్ని ఎందుకంటే కడుపు లావుగా ఉన్న వాళ్ళకి స్టమక్ అంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ లేడీస్కి ఈ కటింగ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు దీన్ని కొద్దిగానే షేప్ లైట్గా తీసేసి ఇలా మనం వేసుకున్న తర్వాత కింద మనకి ఎంతైతే ఉందో అంత మనం లూజ్ మొత్తాన్ని పెంచుకోవాలి ఇది వచ్చేసి పదిహేను ఇంచాలకి ఎక్కువగానే ఉంటుందండి ఆ మొత్తాన్ని మనం గేర్ని కలిపేసుకొని చక్కగా ఇలా స్ట్రైట్గా గీత గీ ీసేసుకోవాలి ఇది మినిమం ఖర్చు మినిమం మనకి ఆ బాడీ యొక్క లూజులు ఇప్పుడు ఖర్చులు కలుపుకోవాలి మనం అంటే ఫస్ట్ మనం లెంత్ అంతా చూసుకున్నాం కదా ఇప్పుడు టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా మనం ఖర్చు అనేది పెట్టుకోవాలి ఇలా తర్వాత మళ్ళీ మనం యథావిధిగా సైజ్ చేసుకోవాలంటే వీలు కాదండి కొంచెం టైట్ చేసుకుంటే సరిపోతుంది అందువల్ల ఖర్చు మనం కొంచెం టూ టూ ఇంచెస్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా గీత గీసేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు ఈ కట్సులలోకి మనం కటింగ్ అనేది ఇలా చిన్నగా ఇలా కలిపేసుకోవాలి ఓకేనా ఇలా ఇలా చూడండి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా పెట్టేసాం కదా మనం ఇక్కడ చంక భాగంలో రౌండ్ అనేది ఇలా గీసేసుకోవాలి గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైనుంచి కొలత పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ మనకి ఈ కట్స్ దగ్గర కూడా ట్ థర్టీ సెవెనే రావాలి కదా అందరికీ అలా రావాలి అంటే ఇలా గీసుకోవాలి చూడండి ఇలా ఇలా గీసుకుంటూ కొంచెం జరపాలి మళ్ళీ థర్టీ సెవెన్ చూడండి మళ్ళీ ఇలా గీసుకుంటూ ఆ షోల్డర్ దగ్గరగా అది పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకొని ఇలా మళ్ళీ మనం కరెక్ట్గా చూసేసుకుని ఎక్కడికైతే ఉందో అక్కడికి గీత గీసేసుకొని ఈ రౌండ్ని మొత్తాన్ని కూడా చక్కగా మనం కత్తెరతో తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఇది కట్ చేసిన తర్వాతనే మొత్తం బాడీ పార్ట్ కట్ చేస్తాను చూడండి చూడండి ఇలా ఇలా రౌండ్గా తీస్తేనే సైడ్లు ఎలాడబడకుండా చక్కగా ఉంటాయండి సమానంగా వచ్చేస్తాయి ఇది కరెక్ట్ కొలతలతో పాటు మనం తీసేసాము నెక్స్ట్ ఇక షోల్డర్ నుంచి కటింగ్ స్టార్ట్ అవుతుంది ఇలా చాలా ఈజీగా చాలా చక్కగా చాలా మనకి అందంగా నీటుగా కూడా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా తక్కువ ఖర్చులో మీకు ఇంట్లో మెత్తటి చీరలు ఉన్నాయనుకోండి అవి కాటన్ అయినా పాలిస్టర్ అయినా కూడా ఇలా మీరు సింపుల్గా ఒక్క చీరలో రెండు టాప్లు అవుతాయి ఈజీగా కుట్టుకుంటే మీకు ఏంటంటే అలా ఒక రెండు చీరలు ఒక వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీలో తీసుకున్నారనుకోండి మీకు ప్రెగ్నెన్సీ మొత్తం అయిపోయిన దాకా కూడా మీకు చక్కగా ఈ ఫోర్ టాప్స్ ఈజీగా మనకి సరిపోతాయి మనకి పాయింట్లు అంటే ఎవరికైనా కొంచెం లూజే ఉంటాయి కాబట్టి లెగ్గిన్స్ కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా కూడా సరిపోతుంది ఓకేనా ఇలా మనం ఈ కాట్లు అనేవి ఎక్కడ ఎక్కడికైతే ఖర్చులు ఉన్నాయో అక్కడికి చక్కగా మనం పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నెక్కులు కట్ చేస్తాను చూసుకోండి ఏంటి అంటే షేప్ అనేది ఎక్కువగా ఉండదండి ఈ షేప్ అనేది ఎందుకు ఎక్కువ ఉండదు అంటే మనకి ఇక్కడ స్టమక్ దగ్గర కొంచెం లావు ఉంటుంది కాబట్టి ఎవరికైనా కూడా కొద్దిగా హాఫ్ ఇంచ్ తేడా మీదనే స్టమక్ దగ్గర మనం పెట్టుకోవాలి అదే నార్మల్ వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఇంచ్ తేడా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా మనం పెట్టుకుందాం బ్యాక్ పార్ట్ అనేది వాళ్ళ వాళ్ళ బాడీ ప్ర ప్రకారం మనం పెట్టుకోవాలి డీప్ మినిమం అయితే సిక్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ కూడా సిక్స్ పెట్టేద్దాం ఓకేనా సిక్స్ లేదంటే ఫైవ్ అండ్ హాఫ్ అది మన ఇష్టం ఇక మనం బ్యాక్ పార్ట్లో పలక పెట్టుకున్నా రౌండ్ పెట్టుకున్న మూడు మూలలు లెక్క పెట్టుకున్నా మన ఇష్టం అది ఏంటంటే బ్లౌజ్కి మనం తొడిగే విధంగా కూడా ఇది పెట్టుకోవచ్చు డీప్గా కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను రౌండ్గానే పెట్టేసి చక్కగా ఈ బ్యాక్ పార్ట్ మనం కింద రెండున్నర పెట్టేసి అని పైన రెండించలు పెట్టేసి చక్కగా నేను వీళ్ళ తీసేసుకున్నాను రౌండ్ వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఏం చేయాలి అంటే చక్కగా ఇలా పెట్టేసి ఇక బ్యాక్ ఫ్రంట్ అనేది తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ ఫ్రంట్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి ఎందుకంటే మర్చిపోయామనుకోండి అక్కడ ముడతలు వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ అదొకటి మనం గుర్తుంచుకోవాలి ఓకేనా బ్లౌజ్కి అయినా డ్రెస్కైనా కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి అంటే మాత్రం బ్యాక్ ఫ్రంట్ చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా కూడా అది మనం గుర్తుంచుకొని తీసేసుకోవాలి ఇలా ఓకేనా ఒక చిన్న ముక్క ఎంత హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది పావు ఇంచ్ కంటే ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు అదే టూ ఇంచెస్ మీద వెడల్పు పెట్టేసి ఇక మనం నెక్కు డీప్ అనేది ముందు ఎంతైనా పెట్టుకోవచ్చు కాకపోతే సిక్స్ కంటే ఏవో పెట్ట పెట్టకూడదు ఎందుకంటే మళ్ళీ షోల్డర్ తగ్గించాల్సి వస్తుంది ఈ షోల్డర్కి సిక్స్ కరెక్ట్గా సరిపోతుంది సిక్స్ కంటే మనం తక్కువగా పెట్టుకున్నాం అనుకోండి ఇక షోల్డర్ పెంచాల్సి వస్తుంది కిందికి పెట్టుకుంటే తగ్గించాల్సి వస్తుంది అది బాగా గుర్తుంచుకోండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే తమలపాకు టైప్లో నేను నెక్ కట్ చేస్తున్నాను అనమాట తమలపాకు మనకి షేప్ ఉంటుంది చూడండి మనకి దాని యొక్క షేప్ అలాగే నేను ఇప్పుడు ఈ షేప్ అనేది తీసేస్తున్నాను ఓకేనా ఇలా మనం తీసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం షేపులు అనేవి కరెక్ట్గా నక్కులు పోయేటట్టుగా ఈజీగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా చేసేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే హ్యాండ్స్ కటింగ్ ఉంటుంది ఇక బై పార్ట్ అంటారా ఇక ఎంత లూజ్ వస్తే అంత లూజ్ పెట్టేసుకుని అంబరిలాని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ లేదంటే ఎల్బో హ్యాండ్స్ ఇక ఇష్టం అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే పైకి వచ్చేసి మనకి త్రీ మీటర్స్ పడుతుందండి ఇప్పుడు ఇది మినిమం వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేశాను ఇలా పెట్టేసి చంక డౌన్ త్రీ త్రీ ఇంచెస్ పెట్టేశాను ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ యొక్క బాడీ పార్ట్ను తీసుకొని హీజీగా చంక లూజ్ని ఇలా కొలుచుకోవచ్చు ఓకేనా ఇలా ఇలా కొలిచిన తర్వాత ఖర్చుతో కలిపేసిన తర్వాత ఇక డీస్తో మనం కొంచెం షేప్ వచ్చేటట్టుగా గీసేసుకొని ఇక కటింగ్ అనేది మనం చక్కగా ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి ఇక ఇలా ఓకేనా ఇలా చేసేసిన తర్వాత మనం ఖర్చుతో కలిపేసిన తర్వాతే డ్రాయింగ్ వేసామండి ఇలా మనం ఖర్చు దగ్గర ఒక కార్టు సెంటర్లో ఒక కార్ట్ పెట్టేసి ఇక దీనికి కూడా బ్యాక్ ఫ్రంట్ తీసేస్తే సరిపోతుంది ఓకేనా ఇంక ఇలా కొంచెం లోనకని మనం హాఫ్ ఇంచు మనం బాడీ పార్ట్కి ఎలా అయితే తీసామో యాజ్ ఈజీగా దీనికి కూడా అలాగే తీయాలి ఇవి రెండు కలిపి మనం కుడతాం కాబట్టి ముందు పార్ట్లో లూజ్ అనేది రాదు ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి మీకు ఏదైనా దీంట్లో తేడా అనిపిస్తే కామెంట్లో ఖచ్చితంగా అడగండి నేను ఇంకో వీడియో తీసైనా పెడతాను ఓకేనా